హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలివి. మహావిష్ణువే అవతారం ధరించి ధర్మ స్థాపన చేయడానికి భూమిపైకొస్తాడని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 9 అవతారాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. కలియుగంలో ఆయన దర్శనమిచ్చే 10 అవతారమే కల్కి. ఈ పాయింట్ ని తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్త ఫిక్షన్ జోడించి సినిమాటిక్ కల్కి 2898ని తీర్చిదిద్దారు. ఈ క్రమంలో అసలు కల్కి అవతారం గురించి మన గ్రంథాలు ధర్మ శాస్త్రాల్లో ఏం చెప్పారో చూద్దాం. వేదాలు, మహాభారతం, పురాణాలను అందించిన వ్యాస మహర్షి, కల్కి అవతారం ఎప్పుడొస్తుంది, దానికి ముందు జరిగే పరిణామాలేంటి అనే విషయాలను సవివరంగా చెప్పారు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి. వేదాలను అనుసరించి యుగాలు 4. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు. రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశారు. ఇందులో ధర్మం 3 పాదాలపై నడిచింది. మూడోది ద్వాపర యుగం. భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇందులో ధర్మం 2 పాదాలపై నడిచింది. నాలుగోది ప్రస్తమరమున్న కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు. హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం 3102 BC ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెప్తారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ 4 పాదాలుంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పుకుంటాం. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి. దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. సంవత్సరాలు గడిచే కొద్దీ యజ్ఞము, యాగము, అన్నకృతువులు మాయమవుతాయి. గోవధ పెరిగిపోయి మాంసం తినటం నిత్యకృత్యంగా మారుతుంది. వివాహ వ్యవస్థ కూలిపోవటం మొదలవుతుంది. తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది. వాళ్లను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు. భర్తను గౌరవించే భార్య, భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు. పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పూర్తయిపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తారు. మనిషి వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది. వసంతకాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు, పూలు, పండ్లు తగ్గిపోతాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు. బ్రాహ్మణులు వేద ధ్యానయాన్ని వదిలేస్తారు. ధర్మ శాస్త్రాలను, ఆచారాలను వదిలేసి శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు. పిల్లలు ఆలస్యంగా పుడతారు. దానం చేసేవాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి. తాగే నీళ్ల నుంచి పసిపిల్లలు తినే తిండి వరకు ప్రతిదీ అమ్మకానికి పెడతారు. కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడి తప్పిన సమయంలో శంభల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. అదే శ్రీ మహావిష్ణువు 10 అవతారం. ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే పాపులందరికీ భగంధర వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకం ధరించి కల్కి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి అవతారం చాలిస్తాడు. ప్రభాస్ కల్కి సినిమాతో ఇప్పుడు శంబల అనే పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ నగరం ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇప్పటి వరకు ఎవరైనా శంబలకు వెళ్లారా? దీని గురించి పురాణాలు, వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అంటే దీని గురించి చాలానే ఉందని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. శంభల. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతమే శంభల. ఇది హిమాలయాల్లోని అంతుచిక్కని ప్రదేశమని కొందరంటారు. శంభల సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రీలా అంటారు. ఇక హిందూ పురాణాల్లో శంభలను సిద్ధాశ్రమం, భూలోక త్రివిష్టవం అంటే భూలోక స్వర్గమని పిలుస్తారు. కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంభల ఉంది అంటారు. పురాణాలు, కొందరు చిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. దాని గుండా వెళ్తే గడ్డగట్టిన మంచు నది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంటుంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. ఆ పర్వతంలో ఓ గుహ వస్తుంది.
ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారని చెప్తారు. వారిని దాటుకుని వెళ్తే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంభల అంటారు. అంతేకాదు, 13వ దళైలామా తన గురువు తాషిలామా శంభలకు వెళ్లే దారి పేరుతో ఓ గ్రంథాన్ని రచించారు. ఇందులో శంభలకు వెళ్లే దారి గురించి ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలా మంది మహర్షులు ధ్యానంలో ఉంటారు. వారిలో అద్భుతమైన శక్తులున్నాయని తాషిలామా రాసిన గ్రంథంలో చెప్పుకొచ్చారు. అలాగే 1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢాచారులు శంభల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. ఈ క్రమంలో వీరు తమ ప్రయాణంలో హిమాలయాల్లో చూసిన వింతలన్నిటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలా మంది శంభలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంభల గురించి ప్రపంచానికి మొదటి తెలియజేసిన వ్యక్తి నికోలస్ రోయిచ్, రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసోఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంభల గురించి ఎక్కువ వివరాలు తెలిశాయి. భారతీయ సంప్రదాయాలకు ముక్తుడైన రోయిచ్ కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయారు. ఆయన మరణించే వరకు శంభల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. రోయిచ్ మరణం తర్వాతే శంభలకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. రోయిచ్ శంభలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని, ఆయన గీసిన బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే శంభలకు వెళ్లే దారి తెలుస్తుందని అంటారు. ఇక రోయిచ్ రాసిన పుస్తకంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలించడమే కాక ఈ జీవశిల దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని, సరిగ్గా కల్కి జన్మించడానికి ముందు శంభలకు చేరుకుంటాడని రోయిచ్ తన రచనల్లో చెప్పుకొచ్చాడు. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తుంది. శంభల గురించి రోయిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంభలపై నియంత హిట్లర్ కు కూడా ఆసక్తి పెరిగింది. అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని భావించిన హిట్లర్ తన గూఢాచారులను పంపించాడు. కానీ శంభల గురించి ఎలాంటి రహస్యం తెలుసుకోలేకపోయాడు. ఇక 1889లో జన్మించిన సన్యాసిని ఆనందమయ్యి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున మనుషుల్ని చూశారని చెప్పుకొచ్చారు. వారంతా ద్వాపరయుగానికి చెందినవారు అంటారు. అలాగే రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తాను రాసిన పుస్తకాల్లో శంభల గురించి ప్రస్తావించారు. ఇక భాగవత చివరి స్కంధంలో కల్కి అవతారం, శంభల నగరం గురించి, ధర్మ సంస్థాపన గురించి రాసుకొచ్చారు. ఇప్పటికైతే శంభల ఇంకా మాయనగరంగానే ఉంది. కల్కి లాంటి అవతార పురుషుడు జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంభలను చూడాలంటే పరిపూర్ణమైన మనసు, యోగశక్తి, దైవబలం ఉండాలి అంటారు పండితులు. అలానే కల్కి ఈ భూమి మీద జన్మించే వరకు ఈ నగరం మాయానగరంగానే ఉంటుందని చెబుతున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలున్న శంభల నగరాన్ని కల్కి 2898 AD డైరెక్టర్ నాగశ్విన్ ఎలా చూపించారు అనేది సినిమా విడుదలయ్యాక గాని చెప్పలేం. అయితే మరో విశేషం ఏంటంటే, ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోను శంభాల్ పేరుతో ఓ గ్రామం ఉంది. మొరాదాబాద్ సమీపంలో శంభాల్ ఉంది. ఇక్కడ ఇప్పటికే కల్కి దేవాలయం కూడా ఉంది. మరి ఇటువంటి కల్పనలో చరిత్రలో ఉన్న నాటి కల్కి గురించి ఓ కథాంశంగా మన ముందుకు తీసుకొస్తున్న దర్శకులు నాగశ్విన్ గారి కృషి ఎంతవరకు ఫలించిందో కల్కి 2898 AD సినిమాలో చూద్దాం.